ఇక్కడేమో బ్రదర్ వెళ్తున్నారు కదా కరెక్ట్ టైంలో అక్కడేమో కేసీఆర్ గారు నేను ఒక్కనే మోనార్క్ని అనుకుంటున్నాడు దేనికైనా ఒక పోటీ తత్వం ఉంటాం మేలు కదా ఇప్పుడు కరెక్ట్ సమయంలో కరెక్ట్గా శర్మిల గారు అక్కడ నుంచోడాకి వెళ్ళారు కరెక్ట్ పోటీ కరెక్ట్ జోడి ఇస్తారు ఆవిడ ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేయకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో శర్మిల గారు నుంచోవడం చాలా ఉత్తమం నాకు తెలిసి అది వెనక నుండి నడిపించడం అంటే ఒక ఇప్పుడు ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు బిడ్డలు ఉంటారండి ఇద్దరు ఒకే దాంట్లో ఉండాలని లేదు వెనకాల ఉన్న వాళ్ళు నడిపిస్తారని లేదు ఇప్పుడు అన్నయ్య డెవలప్ అవుతున్నాడు అంటే తమ్ముడు డెవలప్ అవ్వాలి తమ్ముడు డెవలప్ అవుతున్నాడు అంటే అన్నయ్య డెవలప్ అవ్వాలి అలాగే ఆవిడకి కూడా నుంచోవాలని ఉంది నుంచుంటది గెలుస్తుంది ఖచ్చితంగా అదేంటంటే పోటీ తత్వం అక్కడ కేసీఆర్కి ఎదురైన వ్యక్తి ఎవరో లేరు ఎవరో లేరు ఎవరో లేరు అనుకుంటున్నారు కదా ఖచ్చితమైన సమయంలో ఖచ్చితమైన డెసిషన్ తీసుకుంది ఆవిడ ఖచ్చితంగా గెలుస్తుంది అది నడపగలదు ఏమండి మెయిన్ పార్టీని నడపగలదా లేదా అంటే అందరూ ఎవరో ఇప్పుడు మనిషికి ఒక కొన్ని తెలివితేటలే ఉంటాయండి పక్కనున్న సమూహం పక్కనున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే నడిపిస్తారు ఇప్పుడు ఒక సంస్థ ఉందంటే వాండ్రకేమీ తెలీదు తెలియపోయినా పక్కనున్న వాళ్ళు అన్నీ చెప్పి నడిపిస్తారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పి నడిపిస్తారు ఇప్పుడు నేనున్నా నాకు అన్నీ తెలీదు మీరున్నారు మీకు అన్నీ తెలీదు ఎవరు ఏ పదవిలో ఉంటే అన్నీ తెలియాల్సిన నెసెసిటీ లేదు కానీ పక్కన ఇప్పుడు ఐఏఎస్లు ఉంటారు ఐపీఎస్లు ఉంటారు రకరకాల రంగాల వాళ్ళు ఉంటారు రకరకాల సజెషన్లు తీసుకుంటారు పెద్దల సహకార సహకారాలు అన్నీ తీసుకుంటారు సహాయ సహకారాలు తీసుకోమట్టి ముందుకు నడిపించగలుగుతారు అది నా ఒపీనియన్ అయితే అదే అదేమీ లేదు ఇప్పుడు దాని గురించి ఏం కాదు ఏది జగన్ గారు పదవి ఇవ్వలేదని ఇంకోటి పెడుతుంది ఇంకోటి పెడుతుంది అని ఏమి ఉండదండి ఇప్పుడు ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళు చూసుకుంటారు అంతేగాని జగన్ గారు పదవి ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో ఇప్పుడు అన్నయ్యకి పదవి ఉందనుకోండి చెల్లికి పదవి ఉన్నట్టే ఇప్పుడు మన ఇప్పుడు నా పైన మా బ్రదర్ ఎవరో ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారనుకోండి అంత శాసిస్తా నేను కూడా వాళ్ళు కూడా అంతే శాసిస్తారు కానీ వాళ్ళు నుంచోగల కెపాసిటీ ఉంది కేపబిలిటీ ఉంది కనుక నుంచున్నారండి దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి డోకా లేదు ఓకేనా లోకులు పలు కాకులు పలు విధాలు చెప్తూ ఉంటారు అన్నీ నమ్మాల్సిన పని లేదు ఇద్దరు అన్నదమ్ములు సత్యంగా బండి మీద వెళ్తుంటేనే వాళ్ళిద్దరిని ఎలా బ్రిటిష్ వాడు పాలనలాగా ఎట్ట ఎడదీసి పాలిద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు రకరకాలు చెప్తూ ఉంటారు ఇప్పుడు మా కుటుంబం ఉంది మీ కుటుంబం ఉంది మీ అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్య ఉన్నాడు చిన్న చితగా వస్తూ ఉంటాయి అది కామన్ వచ్చి ఏది రకరకాలుగా దీన్ని సెలవులు పలవలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు నేను ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అనేది వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తిని కాదు టీడీపీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఓకేనా ఓకే రైట్ పెట్టడం మంచిదేనమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ సంగమ పార్టీ తెలంగాణలో పెట్టడం చాలా మంచిది ఆల్రెడీ అంతకుముందు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలంగాణ చేద్దాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ సమైక్యాంధ్ర కోసం పోరాడారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు ఒకవేళ వైఎస్ఆర్సీపీని అటు తీసుకెళ్ళినా కానీ కొంచెం వ్యతిరేకత కానీ మ్యాక్సిమం బీజేపీ ఇప్పుడున్న బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏదైనా కానీ వ్యతిరేక చీట్లు చేయడానికి దీనికోసం చెప్పేసి పోరాడతారు కాబట్టి శర్మిలమ్మ సపరేట్గా అక్కడ పార్టీ పెట్టి అక్కడ బతికించడం అనేది రాజన్న రాజ్యం ఏదైనా తీసుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ దాంట్లో సపరేట్గా పార్టీ పెట్టడం అనేది చాలా మంచి ఉద్దేశం దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఎవరేమనుకున్నా కానీ అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే అక్కడ ఉన్నదల్లా మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా మా పార్టీ గెలిచిద్దా వీళ్ళ పార్టీ గెలిచిద్దాం కొట్టుకుంటున్నారు తర్వాత ప్రజల గురించి కానీ వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని గురించి కానీ ఆలోచించడం అనేది చాలామంది మానేశారు అసలు అనేది ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే అది లేదు సో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం చాలా మంచిది కూడా శర్మమ్మ గారు వెళ్ళటం పార్టీ పరంగా నడిపిస్తున్నారని చెప్పేసి అనుకుంటారమ్మా పార్టీ పరంగా నడిపించినా కానీ ఇంకోటి ఇక్కడ ఎవరికి ఏమీ కాదు ప్లస్ ఇంకోటి కూడా ఏం కాదు ఎందుకంటే ఒకవేళ శర్మమ్మ గారు అక్కడ పార్టీ పెట్టిన తర్వాత రెండు వైఎస్ఆర్సీపీయే కదా మా తెలంగాణలో వీళ్ళు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత లేదా గెలిచిన తర్వాత వాళ్ళు సమైక ఆంధ్రప్రదేశ్కి మా నిధులు కానీ వాటాలు కానీ ఇవన్నీ దోచుకెళ్తారు ఇవన్నీ చేస్తారని చెప్పేసి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చేసుకొని అక్కడ ఈ పార్టీ పేరు కాకోకుండా అక్కడ సపరేట్గా పార్టీ ఉండి దాన్ని అక్కడ ఉండి వాళ్ళందరికీ అక్కడ ప్రజలందరికీ అభిమానం కానీ ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి కాబట్టి అటు తీసుకెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం అది ఎట్టి పరిస్థితులు అయినా కానీ అక్కడ చాలామంది మీడియాలో కథనాలు వస్తున్నాయి ఏది బీజేపీ వస్తుంది అమిత్ షా వస్తుంది వీళ్ళు వస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ అవన్నీ ఎవరు వస్తాలు ఏమన్నా కానీ అక్కడ ఒక పార్టీ అనేది
ఇప్పుడు ఉన్నది అది అక్కడ ఎవరికొన్నా కానీ అక్కడ ప్రజల గురించి కానీ ఏం పట్టించుకోవాలి. చాలామంది తెలంగాణలో కానీ మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఊరైనా కానీ చాలామంది అడిగిందంటే జగనన్న ఇప్పుడు అక్కడ ఏపీలో చాలా మట్టుకి ఇలా చేస్తున్నారు, మాకు కూడా అలాంటి సీఎం ఉంటే బాగుండని చెప్పేసి అని అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు, కేసీఆర్ 2 టైమ్స్ దాకా అయింది ఏం చేశారని? ఏమి లేదండి, రైతులు కట్టేస్తున్నా ఈ ప్రాజెక్టులు కట్టాను ఆ ప్రాజెక్టులు కట్టే అన్నారు. ఏమి లేదు, బీజేపీ వాళ్ళు వచ్చారు మన హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు 25,000 ఇస్తాం మమ్మల్ని గెలిపితే అన్నారు. ఏదో ఓట్ల ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆ 25,000 సంగతి ఏమైంది? ఎవరు మాట్లాడలేదు కదా దాని గురించి, ఎవరు క్వశ్చన్ చేయలేదు కదా. ఇదే అంతే, ఎవరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన కేసీఆర్ కామెంట్ చేశాడు ఏమని, పార్టీలు పెడితే ఎవరికి ఏమీ ఉండదు, పార్టీలు పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఏం చేయలేమని చెప్పేసి అని ఆయన అంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నల్గొండ దగ్గర నుంచి మెదక్ కానీ ఎక్కడే చూసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి అనుభవించాలి కానీ అందరు కానీ కేడర్ కానీ మొత్తం అంతా ఉంది. ఆల్రెడీ జగన్ గారు కూడా చెప్పారు ఏమని, 2014 ఇటు ఆంధ్రప్రదేశ్గా ఇది చేస్తున్నాను నాకు ఇది ఇచ్చారు, తర్వాత 2021 ఆ తర్వాత 2024లోనే ఏదైనా తెలంగాణ గురించి ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆలోచినా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తే ఇటు వచ్చిన తర్వాత ఏదైనా కానీ మా దగ్గర ఉన్న నిధులు కానీ ఏదైనా కానీ మీరు అక్కడికి తీసుకెళ్ళిపోతారు ఈ చేస్తారని చెప్పేసి అంటారు. కాబట్టి అలా కాకోకుండా సపరేట్గా ఒకళ్ళు ఇది పెట్టి చేయడం అనేది అది మంచి పని. ఎవరేం చేసుకున్నా కానీ ఎవరు ఎందులో చేసుకున్నా కానీ మేము ముఖ్యంగా ఎల్లో మీడియాలో చాలా మటుకు న్యూస్లు వస్తున్నాయి, చాలా మటుకు ఇది చేస్తున్నారు. ఎంత మటుకు స్ప్రెడ్ చేస్తారు, ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. ఆ స్ప్రెడ్ చేసినవి కొంత మటుకు చేయగలరు. అన్నీ కూడా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, లేదా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, లేదా మా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి వీలు ఉంటారు సరిగ్గా చదువుకొని ఏదైనా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆలోచిస్తే ఎవరికి మంచిగా చేస్తున్నారు ఏంటని ఆలోచిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికైనా కానీ. రాజశేఖర రెడ్డి గారు అలా చేశారో, శర్లమ్మ గారు కూడా అలా చేస్తారని చెప్పేసి నడపగలరమ్మా, 200% నడపగలరు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు శర్లమ్మ గారేగా పాదయాత్ర చేసింది, 3,200 పై చీలికలు పాదయాత్ర చేశారు. ఎవరు చేశారు? ఇప్పుడు బతికించింది అప్పుడు వైఎస్ఆర్ పార్టీని బతికించింది కూడా జగన్ గారు జైలు ఉన్నప్పుడు శర్మ గారే కదా నడిపించుకొచ్చింది. ఇప్పుడు కూడా అంతే, పాదయాత్ర చేస్తేనే అక్కడ ఉన్న లోకల్ కేడర్ కానీ ఏంటి కానీ అక్కడ ఉన్న లోకల్లో ఎవరెవరికి ఏ ప్రజలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా క్లియర్గా ప్రజలందరికీ అర్థమవుతుంది. దాన్ని బట్టి అప్పుడు ఏంటి అనేది వాళ్ళు వివరించగలిగితే ప్రజలకి అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంటి. అప్పుడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు కింద స్థాయి దగ్గర నుంచి ఎలాగైతే చేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కరిది ఎందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందువల్ల ప్రజలకి ఒక ప్రభుత్వం నుంచి ప్రజలకు పథకాలని వాళ్ళ చేతికి అందుతున్నాయా లేదా అనే విషయం తెలుసుకునే కాబట్టే కదా అంత ఇదిగా చేయగలిగారు. ఇప్పుడు శరణమ్మ గారు కూడా అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు నేను అది చేశా ఇది చేశా అని చెప్పేసి అన్నారు. ఆయన చేసినవి కానీ ఏదైనా కానీ పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కింద స్థాయి దగ్గర నుంచి ప్రజలందరికీ వెళ్తున్నాయా లేదా, పథకాలు అందరికి అందుతున్నాయా లేదా ఏంటి అనేది వాళ్ళ మంచి కానీ చెడు కానీ ఏంటైనా కానీ తెలుసుకోగలిగితేనే కదా తెలిసేది. లేదా తెలియదు కదా, పాదయాత్ర చేయకపో తెలియదు కదమ్మా. రాజశేఖర రెడ్డి గారు చేసే పాదయాత్ర తర్వాత రెండోసారి 2009 అప్పుడు ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు పాదయాత్ర. చేసినా కానీ అంత పోటీ ఇవ్వలేకపోయారు కదా, అంటే ఆయన ఎలక్షన్ కోసం నెగ్గాలని చెప్పేసి ఆయన పాదయాత్ర చేశాడు అప్పుడు ఆ టైంలో. అప్పుడు ఆయన తెలియదు కదా రెండోసారి మరి రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. కింద స్థాయి నుంచి తెలుసుకొని వెళ్ళగలిగితే కదా ఎవరైనా ప్రజల కష్టాలు ఏంటైనా కానీ ప్రభుత్వం నుంచి పథకాలు వెళ్తున్నాయా లేదా ఎవరు ఎలా ఉన్నారు ఏంటి, ప్రతి ఒక్క దగ్గర నుంచి అసలు గవర్నమెంట్ నుంచి ఏం వస్తున్నాయి, మీకు ఏం అందుతున్నాయి, కింద స్థాయి వాళ్ళు ఉద్యోగుల దగ్గర నుంచి కానీ మీకు ఎలా ఉంది ఏంటి, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ విషయాలైనా మీకు వస్తున్నాయి రావట్లేదు అని ఆలోచించగలిగేది ఎవరైనా అంతే కదా, దాని నుంచే కదమ్మా. అది ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి తెలంగాణ నల్గొండ కానీ ఇటు సైడ్ మెదక్ కానీ ఇటు వరంగల్ కానీ ఇటు సైడ్ కానీ మంచి ఇది అభిమానులు కానీ అందరు కానీ ఉన్నారు, ఆరాధించే వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ప్లస్ మొదటి నుంచి ఉన్న క్యాడర్ కానీ ఏదైనా కానీ వేరే పార్టీలోకి వీళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళైనా కానీ బాగానే ఉందమ్మా. నేను అనుకున్నా ఇప్పుడు వెళ్ళిపోయారు, అంతకుముందు జగన్ గారు పెట్టినప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళందరూ వస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. కొండా శ్రీధర్ కానీ ఎవరైనా కానీ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ రాజన్న తెలంగాణలో రాజన్న రాజు ఇప్పుడు ఏపీలో ఎలాగుందో తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు. ఎవరు చెప్పారమ్మా అది, ఎవరు చెప్పారు అనుకున్నది? ఎవరు ఏ ఛానల్ వచ్చింది? ఆంధ్రజ్యోతిలో వచ్చింది, TV5లో వచ్చింది, మహా టీవీలో వచ్చింది. ఇంకెవరు చెప్పారు? ఆ ఛానల్లో ఆ పత్రికలో తప్పితే
మిగిలిన దాంట్లో ఎక్కడన్నా న్యూస్ స్ప్రెడ్ అయిందా సోషల్ మీడియా మైరా టీవీ ఉంది దాంట్లో వచ్చింది వాళ్ళు ఈరోజు ఒక పోస్ట్ పెట్టారు ఏమని పెట్టారు షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేసుకుంటారా అని మీడియా పోస్ట్ పెట్టారు ఈరోజు పెట్టారు ఈరోజు ఆన్ డేట్లో ఈరోజు పెట్టారు అంటే దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అదే దాంట్లోనే ఒక అతను కామెంట్ చేశాడు నేను పక్క ఆర్ఎస్ఎస్ నేను పార్టీ ఏ పార్టీ సమయం ఆర్ఎస్ఎస్ అన్నది మరి అదే ఆర్ఎస్ఎస్ బీజేపీతోనే కలిసి ఉన్నది అదే ప్రధానమంత్రే కదా మోడీ గారే కదా ఉన్నది మరి వెళ్ళి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి కదా దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడో ఉన్న సీఎం గారినో లేకపోతే ఏపీ గవర్నమెంట్నో కలపడం అనేది కరెక్ట్ కాదు కదా అసలు పోస్టులు కూడా పెట్టకూడదు కదా మరి ఎందుకు పెట్టారు ఎవరు పొలిటికల్ యాంగిల్ ఇప్పుడు అక్కడ టీడీపీ లేదమ్మా ఉన్నదల్లా టీఆర్ఎస్ బీజేపీ ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది ఈ రెండింటి మధ్యలో జరిగినప్పుడు మిగిలిన ఏదీ లేదు కదా పోటీ ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు తప్పితే అసలు కింది స్థాయి దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు అనేవి ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా నేరుగా ఎవరైనా గమనించారా ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ వెళ్తుందా లేదా ఎంత మటుకు వెళ్తుంది ఆరోగ్యశ్రీ దాంట్లో ఎన్ని ఎంత మటుకు ఎన్ని జబ్బులు మటుకు చేర్చారు వాళ్ళు ఎంత మటుకు ఇది చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు దాకా బయటకు వచ్చిందా ఏది రాలా తెలంగాణ మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కరోనా టెస్టులు ఇంత చేస్తున్నారు రోజుకి వచ్చేపాటికి ఒకసారి 60,000 చేశారు 70,000 చేశారు తెలంగాణలో ఎన్ని టెస్టులు చేశారండి అని ఇప్పుడు దాకా బయటకు వచ్చిందా చేయలా ఎన్ని కరోనా వాళ్ళు వచ్చినాయి ఎన్ని కరోనా వచ్చింది చెప్పిన తర్వాత ఎన్ని టెస్టులు చేశారండి అని ఎవరైనా చెప్పారా అంటే అక్కడ జరిగే ప్రభుత్వంలో ఏ జరిగినా కానీ ఎవరికి తెలియకోకుండా నొక్కెత్తే అవ్వదు కదా సోషల్ మీడియాని ఎంత మట్టికి వాడాలి మంచి ఏదో చెడేదో దాని మట్టికి వాడాలి కానీ ప్రతిదాన్ని రాజకీయం ఒక చిన్న మాటను తీసుకొచ్చి రాజకీయం చేసి తీసుకొచ్చి ఇది చేయకూడదు కదా అలాగే జగన్ గారు ఇప్పుడు శర్మకు పదవన అని చెప్పేసి ఎవరైనా చెప్పారా వాళ్ళు చెప్పారా లేకపోతే వాళ్ళ ఇంట్లో వచ్చి చెప్పారా వీళ్ళకి పోనీ ఆ కథలు ప్రచురించిన వాళ్ళు అయినా కానీ పలానోళ్ళు చెప్పిన పేర్లు పబ్లిక్గా వేయగలరా పబ్లిక్ వాళ్ళు వేసుకుంటారు ఇష్టం ఎల్లో మీడియా అని చెప్పేసి ఊరనే పెట్టలేదు కదా అలాగే వేస్తారు వేసుకోమనండి ఎన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకున్నది మాత్రాన్ని ఇక్కడ ఎవరికి ఏం కాదు కదా అంతే తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు చేయట్లేదని అక్కడ ఉన్న ప్రజలు చాలా విసుగుతో తెలంగాణ కానీ వేరే పార్టీలు ఉన్నా కూడా పొలిటికల్ పార్టీస్ వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని అక్కడున్న ప్రజలు మాట్ల ద్వారా మనం తెలుసుకోగలిగాం రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలకి అక్కడ ప్రజలు వేరే పక్క రాష్ట్రాల్లో కూడా చాలా బాగున్నాయి తమిళనాడులో కొంతమంది ఆ మధ్యన వీడియో చూసాం ఆ బోర్డర్లో ఉన్నవాళ్ళు అట్లాగే మన తెలంగాణ బోర్డర్లో ఉన్న ప్రజల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు జగన్ గారి పాలన అంత బాగుంది అన్ని వర్గాలకే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ కూడా చెయ్యాలని ఆమె తలంపుతో ఆ పార్టీ పెట్టమని ఎవరో ప్రోద్బలం చేస్తే లేదా ఆమెకే పుట్టిందో తెలియదు మొత్తానికి పార్టీ ఆలోచన అన్ని జిల్లాలు తిరిగి ఇవాళ ఉమ్మడి నల్గొండలో పెట్టారు కదా నిన్న అవి కాకుండా వేరే ప్రతి జిల్లాకు తిరిగి ప్రజలేమనుకుంటున్నారు నిజంగా అవసరం ఉందా లేదా తిరిగిన తర్వాత ఆమె తర్వాత కార్యాచరణ ప్రణాళిక అమలు పరుస్తారని చెప్పారు వెనక ఎందుకు ఉండాలమ్మా ఆయన పెట్టాలనుకుంటే తెలంగాణలో ఇదే పెట్టవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అని అంతేగాని తెలంగాణలో వాళ్ళ చెల్లెల ద్వారా పెట్టాల్సిన అవసరం ఆయనకు లేదు ఎందుకంటే పెద్ద పెద్ద పార్టీలని ఎదిరికిచ్చి నుంచున్న మనిషి ఆయన సింగిల్గా ఏదైనా కష్టం వచ్చినా ఎదుర్కోగల దమ్ము ధైర్యం ఆ సత్తా ఆయనకు ఉంది చెల్లెల్ని నుంచోబెట్టి ఆయన ఏదో పార్టీ పబ్బం గడుపుకోవాలన్న మనిషి కాదు ఆ కుటుంబం అటువంటిదే కూడా కాదు ఆమెకి మరి అక్కడ తెలంగాణలో కూడా చెయ్యాలనిపించింది ఆమె అభిప్రాయం ఆమె చెప్పారు నిన్న ఇక్కడ సజ్జల రామకృష్ణ గారు ఏమన్నారు ఇక్కడ ఈ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేము ఇక్కడే పనిచేస్తాం కానీ తెలంగాణలో అంత మాకు ఆలోచన లేదు అని అన్నారు పదవి ఇవ్వాలి నాకు ఆమె ఒకసారి చెప్పారు తన మీడియాలో నాకు ఏ పదవి అవసరం లేదు నువ్వు జాగ్రత్తగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు అదే నాకు ఇచ్చింది గిఫ్ట్ అని అది ఆమె ఒకసారి చెప్పారు అది నిన్న రిపోర్ట్ అడిగితే ఆమె సమాధానం చెప్పారు మీరే నిర్ణయించుకుంటారా పార్టీ పెట్టాలని అటువంటిది ఇంకా ఆలోచనే లేదు ప్రజల్లో ఏ విధమైనటువంటి అలసత్వం ఉంది ఈ గవర్నమెంట్ మీద వేరే పార్టీల మీద వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది తెలుసుకోవడానికి ప్రతి జిల్లా తిరుగుతానంటున్నాము అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత ఓహో వీళ్ళకి అవసరమే ఇక్కడ మా అవసరం ఉంది మా సేవలు వీళ్ళకి అవసరం అని ఆమె నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు డిక్లేర్ చేస్తారు నిన్న రిపోర్టర్ అడిగిన దానికి ఆమె చెప్పారు ఇదే సమాధానం నేనైతే అనుకోవట్లా విభేదాలు ఉన్నాయని
ఎలా చెప్తున్నారంటే ఉన్నాయని ఎలా చెప్తున్నారు వాళ్ళు అదే విధంగా లేవని అని చెప్తున్నా మనం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ఫేర్ అయ్యి అన్నీ చూడలేదు కదా సో ఉన్నాయి ఉన్నాయి అని వాళ్ళు వీళ్ళు అనుకుంటారన్నమాట లేవు అని నేను అదే రకంగా చెప్తున్నా పెట్టచ్చు పెట్టనండి పెట్టకూడదని రూల్ లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఏముంది జగన్ గారు చూస్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడ అక్కడ కూడా జగన్ గారు వేస్తే బాగోదు శర్మిల గారు వస్తున్నారు ఇక్కడ ఏయైతే పథకాలు ఉన్నాయో అక్కడ శర్మిల గారు కూడా అక్కడ అవి వర్తింపజేస్తారు తెలంగాణ ప్రజలు కూడా అయ్యే కోరుకుంటున్నారు కదా ఇప్పుడు జగన్ గారు ఇన్ని సంవత్సరాలు నాకు 48 సంవత్సరాలు ఇంతవరకు నేను ఇన్ని పథకాలు అసలు ఎవరూ చూడలేదు పెట్టలేదు కూడాను ఇస్తాం ఇస్తాం అంటారు కానీ లాస్ట్లో ఏదో ఇస్తామని ముక్కుపడిగా ఒకటి ఆరాయిస్తారు ఇప్పుడు అలా కాదు కదా జగన్ గారు ఎక్కిన కాడి నుంచి కరోనా టైంలో కూడా ఆదుకున్నారంటే మరి దీని గురించి జనాలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆకర్షితులయ్యారు అందుకనే శర్మిలమ్మ పెట్ట నేను పెట్టాలి పెడతానని చెప్పేసి కోరుకుంటున్నాను వెనక నుండి ముందు నుంచి అంటే మాకు ఏమైనా వెన్నుపోటు అలవాటు లేదండి వెనక నుండి పెట్టించాల్సిన అవసరం ఏంటి దర్జాగా రాజకీయంగా పెడతంటే వెనక నుండి పెట్టించాల్సిన ఇదేనా దొంగతనం చేస్తున్నారా వెనక నుంచి లాగేసుకోవడానికి వెనక నుండి ప్రోత్సహించడం ఇది కాదు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ వాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు వెనక నుంచి నడిపించాల్సినంత అవసరం అంత నీచమైన వెన్నుపోటుదారులు మాకు అవసరం లేదు మాకు రాదు కూడా నా సిచ్యువేషన్ రాదు మాకు శర్మిల గారు పెట్టాలి ఎందుకు నడపలేరమ్మా ఫస్ట్ జగన్ గారిని అంతే అన్నారు యా కుర్రోడు ఏం చేస్తారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సీఎం అయ్యారు ఇంచుమించు నా ఏజే ఉంటుంది 46 ఏళ్ళు జగన్ గారు పాలించట్లేదా ఎందుకు రాదు ఎందుకు ఎందుకు నడిపించలేరు ఆడవాళ్ళు అయితే జగన్ రాష్ట్రాన్ని పాలించకూడదా అది అసలు పదవి ఇస్తేనేమో కుటుంబం కుటుంబాలు వాళ్ళు వాళ్ళు పదవులు తీసుకుంటారంటారు పదవి పోతున్నామో వేరే పార్టీ పెడతాను అసలు ఎలా వస్తుందమ్మా మాటలు నాలుకైనా మాట్లాడడానికి అసలు విలువ ఉండదా మాటకు విలువ ఉండాలి అంటే పదవ కోసం ఆశించే వాళ్ళు కాదు కేవలం ప్రజల కోసం అలాగే కూర్చొని తినలేక వాళ్ళు బతకలేరా వాళ్ళకి ఏం తక్కువ అని వాళ్ళు అసలు పదవ కోసం ఆశించే వాళ్ళు కాదు ఏమి కాదు వాళ్ళు పథకాలన్నీ అసలు మాకు అన్నీ ఇక్కడ ఏపీలో ఎలా జరుగుతుందో తెలంగాణలో కూడా అలా చేస్తారని మేము కోరుకుంటున్నాం మంచిగానే ఉన్నాయి అమ్మ బాగున్నాయి ఇప్పుడు ఎవరు అమ్మఒడి పథకం ఇచ్చారు 45 ఏళ్ళకి ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు నడుత ఆయాసం ఆర్ట్ స్ట్రోక్లు ఇవన్నీ వస్తున్నాయి చాలా వరకు వస్తున్నాయి వాళ్ళకి ఎంతో కొంత శ్రేయస్కు ఇంట్లో కూర్చొని ఉపాధి కోసం లేకపోతే దేనికో దానికి ఇస్తున్నారు 45 ఏళ్ళకి వచ్చినారు ఇస్త్రీ పెట్టి వాళ్ళకి ఐరన్ వాళ్ళకి ఐరన్ బాక్స్ కొనుక్కోవడం ఇస్త్రీ బొగ్గులు కొనుక్కోవడానికి దానికి వాళ్ళకి 10 వేలు ఇస్తున్నారు ఆటో వాళ్ళకి దేనికో దానికి ట్యాక్స్కో దేనికో దానికి ఉపయోగిస్తే ఉపయోగపడితేనే 10 వేలు ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు జనాలు ఏంటంటే కొంతమంది సామర్పోతులు చేస్తున్నారు అన్నారు కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఫెన్షన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు జనాలు సామర్పోతులు చేస్తున్నారు ఎందుకని అదే చంద్రబాబు నాయుడు గారు 1500 3000 దాకా చేసుకొచ్చారు జగన్ ఇస్తానంటే ఎందుకు పెంచారు మరి అది ఆలోచించాలమ్మ కొంచెం మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నా ఏంటని చెప్పేసి అనాలి వాళ్ళకి ఏముంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు అది మాకైతే ఇక్కడైతే బేసిక్గా పథకాలన్నీ అందుతున్నాయమ్మ ఎవరైనా వితండంగా మాట్లాడారంటే తెలుగుదేశం కింద ఇది కన్ఫామ్గా మేము చెప్పగలుగుతాం అసలు విభేదాలు ఎందుకుంటే మా కుటుంబంలో విభేదాలు ఎందుకుంటే వాళ్ళకి విభేదాలు సృష్టిస్తున్నారు ఇది ఏమి లేదు అసలు లోటస్ ప్యాండ్లు ఎందుకుంటే అది విభేదాలు అనేది ఒక కుటుంబం ఏదైనా మాట అసలు అనుకున్నారేమో ఒక అనుకోరు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల మంటే లేని విభేదాలు అన్నా తల్లుల మధ్య ఎందుకు వస్తుందమ్మా వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు కావాలని బురద జల్లడం బురద రాజకీయాలు చేయడం విభేదాలు ఎందుకు వస్తాయి అన్నా చెల్లెళ్ళకి ఎక్కడ విభేదాలు వస్తాయా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమలమ్మ అక్క చెల్లు అన్నా చెల్లు ఏమైనా విభేదాలు ఉన్నాయా ఏముండవు వీళ్ళు ఏంటంటే ఏదోటి కెలికి వాళ్ళే మరుగును పడిపోతే వాళ్ళు ఏమైనా మాట్లాడకుండా సైడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో తప్ప విభేదాలు అనే మాట లేదు మేము మాత్రం ఏకగ్రీవంగా శర్మిలమ్మ గారు అక్కడ పార్టీ పెడతాం మాకు ఇష్టమే గట్టి పోటీ ఇస్తారమ్మా ఒకవేళ ఇవ్వలేదు అనుకో నెక్స్ట్ టైం అన్నా రావచ్చు ఇప్పుడు ప్రతిపక్షం నెక్స్ట్ ఒకవేళ మీకు అంత ఇదిగా ఉంటే టీఆర్ఎస్లో ప్రతిపక్షంగా కూర్చుంటారు ఒకవేళ ఇవ్వలేని పక్షంలో నెక్స్ట్ టైంలో గెలవచ్చు సీఎం అవ్వచ్చు ఇదే జగన్ గారిని అంతే టార్గెట్ చేశారు రాడు ఏం చేస్తారు అని 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు 60 సీట్లు ఒక్క చేత్తో నడిపించుకున్నారు ఇప్పుడు సీఎం అయ్యారు ప్రజలకు తెలుసమ్మా ఏదైనా కానీ ప్రజల చేతిలో ఉంది మీ రాజకీయ విశ్లేషకులు మాట్లాడేంత మాత్రాన ఏమి ఎక్కదో సీనియర్ నాయకులు మాట్లాడేంత మాత్రాన ఏమి ఎక్కదో ఏమి కాదు ఏ చేయాలన్నా కానీ ప్రజలు మేము చేస్తేనే తప్ప వీళ్ళు రాజకీయ నాయకులు లాయర్లు జడ్జిలు ఇవేమీ కాదు వీళ్ళు ఎన్ని విశ్లేషకులు విత్తండవాదాలు చేసినా కానీ మేము ఆమోదించుకోవాల్సి మేము గెలిపించుకోవాలి మా ప్రజలు ప్రజలపై రాజకీయ నాయకులు ఎవరు గెలిపించరు కదా
ఈ మూడేళ్లలో ప్రజల్లోకి ఎంత దగ్గరికి వెళ్తారు శర్మమ్మ గారు కూడా అంత దగ్గరికి వెళ్తారు ఎందుకు ఇవ్వలేరమ్మ కేసీఆర్ గారు సోనియా గాంధీకి ఎదురెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక లక్కమ్మ వాళ్ళకి ఎవరకైనా రాజకీయాలకు వెళ్ళాలంటే కేసీఆర్ అనే కాదు సోనియా గాంధీని డీ కొట్టిన ఫ్యామిలీ అది శర్మల గారు కేసీఆర్ కింద ఎవరకైనా వెళ్ళొచ్చు కేసీఆర్ ఉన్నంత మాత్రాన వీళ్ళు వెళ్ళకూడదు పోటీ చేయాలని లేదు ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది చేయాల్సింది అది ప్రజాస్వామ్యం అది వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ జగన్ గారు వచ్చినట్టు ఆమె కూడా అక్కడ వస్తానని అనుకుంటున్నాం మరి అది వస్తా కాకపోతే ఏంటంటే తెలియదు కానీ జగన్ గారే పెట్టిస్తాను ఏ విధంగా అంటే అది వాళ్ళిద్దరే సీక్రెట్గా మాట్లాడుకు పెట్టుకున్నది జగన్ గారి ప్రోత్సాహంతోనే పెట్టుకున్నా ఎందుకంటే మరి ఈయన పెట్టించాడంటే మరి కేసీఆర్కి ఏం విభేదాలు వస్తాయని నడపగలరు ఎందుకు కనపడ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏమే పాదయాత్రలు చేసి పార్టీని ముందు తీసుకెళ్ళా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళా అలాగే ఇప్పుడు తీసుకెళ్ళగలదు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కాబట్టి ఆయన అన్నీ అన్న చెల్లెళ్ళకి నేర్పుకున్నాడు నడపగలదు మన రాజకీయ లక్షణాలు ఉన్నాయి వాళ్ళలో నాయక లక్షణాలు నడపగలరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది కాబట్టి పోటీ గట్టిగానే పోటీ ఇవ్వగలరు వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ అది అనుకుంటున్నారేమో కానీ అది జగన్ గారి ప్రోత్సాహంతోనే జరుగుతుంది ఆయన పెడితే అక్కడ బాగాదని చెప్పేసేసి అయ్యేం నిజంగా వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటాడు ఆంధ్రజ్యోతి ఈనాడు మీడియా లాంటి వాళ్ళు సృష్టిస్తాం కానీ అట్లాంటి విభేదాలు ఏమి లేవు వాళ్ళ ఫ్యామిలీలు పరిపాలన బాగానే ఉంది అందరూ బాగానే చేస్తున్నాడు ఎవరికి అర్హులైన వాళ్ళకి పథకాలు కంపల్సరీ అందుతున్నాయి పరిపాలన బాగానే చేస్తున్నాడు తెలుగుదేశం గవర్నమెంట్ లాగా జన్మభూమి కమిటీలు అని పెట్టేసేసి వాళ్ళకి అప్పచెప్పేసేసి వాళ్ళు డబ్బులు ఇస్తేనే మీకు చేస్తాము డబ్బులు ఇవ్వచ్చేమనేలాగా లేదు ఇప్పుడు ప్రతి వాళ్ళకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం ఈ ట్రిప్లో కాబట్టి నెక్స్ట్ ట్రిప్లో అయినా రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోమన్నారు వస్తున్నాయి అదొక పథకాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు పేదవాళ్ళు బాగానే ఉన్నాయి పేదవాళ్ళకైనా అండగా అదిగాక కరోనా టైంలో ఈ టైంలో ఇచ్చడం వల్ల వాళ్ళకి అండగా నిలబడి పన్నులు లేని టైంలో ఏది చంద్రబాబు పరిపాలన మీద చంద్రబాబు పరిపాలన 190% బెటర్ ఎందుకనంటే ఆయనకి ఈయనకి ఆయన చెప్పటమే కానీ చేయటం అనేది లేదు ఈయన చేతి చూపించాడు నేను ఇస్తానన్నాడు ఇచ్చింది మాట నెరవేర్చుకున్నాడు ప్రతి పథకం ఇస్తానన్నాడు ఇచ్చాడుగా ఆయన ఏం చెప్పటమే కానీ చేయటం ఏదీ లేదు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి అక్కడ ఏదన్నా కొన్ని సంక్షేమ పథకాలు ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి ఏదన్నా కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని పెట్టచ్చు అదేం లేదండి దానికి వాటికి ఇది సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ చెందిన పార్టీ అది తెలంగాణ చెందిన పార్టీ అక్కడికి ఇక్కడికి సంబంధాలు వాటికి వీటికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్టులు అయినా చక్కగా ఒక స్నేహపూర్వమైన వాతావరణంలో చేసుకోవాలి అక్కడ కూడా ఈ పార్టీ పెడితే మళ్ళీ 2 సార్లు పార్టీ ఉంటే బోల్డ్ ఇబ్బంది ఇక్కడ ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్కి అది పార్టీని నడపడానికి ఇప్పుడు బలమైన పార్టీనైనా నడపచ్చు బలహీన పార్టీనైనా నడపచ్చు వాళ్ళకు ఉండే అభిమానులను బట్టి వారికి ఉండే కమిటీలను బట్టి వారికి ఉండే వచ్చే చేరే సీనియర్ నాయకులను బట్టి కొన్ని రకాల ఇదిని బట్టి వాళ్ళు కూడా పార్టీ బలపరచుకోవచ్చు అన్ని పార్టీల్లో ఒక పార్టీ లాగా అక్కడ పార్టీ రన్నింగ్ అవ్వచ్చు అంటే డైరెక్ట్గా ఆయనకి ఎమ్మటే పోటీ ఇస్తారు ఇవ్వలేరు అనేది ఇప్పుడు నిర్ణయించలేదు ఏదన్నా ఒక ఎలక్షన్ ఏదన్నా జరిగితే కానీ ఆ పార్టీ మేనిఫెస్టో ఏదన్నా విడుదల చేసినప్పుడు కానీ బాగా బలమైన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కానీ కేంద్రంతో సఖ్యతలకి ఎలా ఉందో ఏం తీసుకురాగలరో కేంద్రం నుంచి కేంద్రం ఇక్కడ ఎవరున్నా కానీ వాళ్ళు ఇచ్చాయే ఇస్తున్నారు అఖిలపక్షం అవన్నీ ఎవరు ఎక్కడ వేయరు ఎవరికాళ్ళు సొంతంగా ఓనుగా వెళ్ళి అడగటం ఇచ్చినవి తీసుకోవడం గ్రాంట్లు జనరల్గా ఇచ్చేవి తప్ప వేరే ఎక్స్ట్రా ఇచ్చేది ఏమీ లేదు రాష్ట్రానికి ఆల్రెడీ ఐటీ ప్రాజెక్టులు డెవలప్ అయి ఉన్నాయి తెలంగాణలో మన ఆంధ్రాలో ఐటీ కారిడారు ఐటీ ప్రాజెక్టుల డెవలప్మెంట్ రావాలి అక్కడ మరి ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారో మేనిఫెస్టో విడుదల చేసిన దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకి అలా ఏముండదండి ఇప్పుడు కొంతమంది విమర్శలు ఎట్లా ఉంటాయంటే కుటుంబ సభ్యులకి పదవులు ఇస్తే కుటుంబ పార్టీ అని విమర్శించుతారు
అన్ని పార్టీలని దొరికి విమర్శించారు. అట్లాంటి ఏమీ కాకపోయినా వాళ్ళ వైఎస్ గారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడ పార్టీ పెట్టి ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మంచి సీట్లతో బలమైన ఇప్పుడు అధికారంలోకి బాగా ఎక్కువ ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చింది మంచి మెజారిటీతో 151 సీట్లతో. అలా ఏం కాదు కానీ ఈ ఇక్కడ ఏంటంటే ఒక పవర్ పాయింట్లు ఎక్కువగా ఉండకూడదు ఏ పార్టీలో అయినా. అధ్యక్షుడి సంతకం ఒకళ్ళదే ఉండాలి. రెండు మూడు పవర్ పాయింట్లు ఉంటే పార్టీలకు ఇబ్బంది. ఏ అట్ట పవర్ పాయింట్ల గురించి కాకపోయినా అసలు మామూలుగా కూడా ఇక్కడ వేరేగా పదవులు ఇవ్వడం ఎంపీ సీట్ ఇవ్వడం అయింది ఏం కాదండి. వాళ్ళకి ఏంటంటే ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి తెలంగాణలో కూడా పార్టీ పెట్టుకుందామని పెట్టుకుంటున్నారు. ఇక అది ఎంత బలపడుద్ది మేనిఫెస్టో ఏంటి వాళ్ళు రేపు మేనిఫెస్టో ప్రకటించి వాళ్ళ పార్టీలో చేరే అభిమానులు సామాన్య ప్రజల పక్కన పెట్టినా పెద్ద నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా చేరితే బలమైన పార్టీగా అవతరించే అవకాశాలు ఉంటాయి. అంటే అవి ఏం లేవండి. అవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొట్టేశారు కదా. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నది మాత్రాన అవి పార్టీ పెట్టే అంత కాకపోయినా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎంత ఉందో పార్టీ బలం వాళ్ళ నాన్నగారి తాలూకా ఎంత బలం ఉందో చూసుకునే అవకాశాన్ని కూడా పెట్టుకోవచ్చు. బలంగా ఉంటే రన్నింగ్ అవుద్ది బలహీన పడితే మరి వాళ్ళు ఇక అది మనం చెప్పలేం కదా. దానిపైన అభిప్రాయం అంటే మరి ఆమె చేయవలసింది ఇక్కడ ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి ఇక్కడ చేయాలి. అంతేగాని తెలంగాణలో చేస్తే ఏముండదు ఇక్కడ ఏముండదు. కాకపోతే వీళ్ళు వాళ్ళ అన్నయ్య కలిసి ఏమో కలిసేసి కాంగ్రెస్ పార్టీని మొత్తం పతనం చేశారు ఇద్దరు కలిసి. అందులో పుట్టారు అందులో పెరిగారు అందులో రాణించారు అన్ని రకాలుగా అనుభవించారు చివరకు దాన్ని వదిలేసేసి వేరే పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకున్నారు వాళ్ళు ప్రజల కోసం పెట్టుకోలేదు. ప్రజల కోసం పెట్టుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. శర్మిళ తన నడిపించడం ఇంకా లేదులేండి. అక్కడ ఏముండదండి దానికి ఆ పార్టీకి ఏముండదు. అయిపోయింది వాళ్ళది ఆ పార్టీ శ్రేణిగా అయిపోయింది. చూశారు జనం అయిపోయింది. ఇద్దరి మధ్యలో విభేదాలు అది కుటుంబంలో ఉన్నటువంటి విషయము మనకు చెప్పడానికి ప్రజలకు చెప్పడానికి ఉంది కానీ వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు కలిసే ఉంటారు. శర్మిళ వల్ల కాదు పార్టీ నడుపు అనుభవం లేదు కదండి చిన్న వయసు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకును జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉంది. చంద్రబాబు నాయుడే ఈసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసినట్టయితే బెజవాడ ఈ తీరిగా ఉండేది కాదుగా ఇంకో రకంగా ఉండేది. ఏముంది ఏం డెవలప్ లేదుగా ఏం డెవలప్ ఉంది ఏమి లేదు. 2 ఏళ్ళు అయిపోయింది. రేపటికి 2 మే నెలకు 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ ఏం చేసింది ఏమి లేదు. గొడవలు తప్ప ఏం కనపడతలేదు చేసినట్టు ఏం కనపడలేదు. జగన్ గారికి వచ్చినాకనే ఇప్పుడు ప్రతి చోట తన్నుకోవటం గుద్దుకోవటం తన్నుకోవటం గుద్దుకోవటం ఇలా ఎప్పుడూ లేదు. మరి ఎప్పుడూ లేదు రాజకీయాల్లో ఇంత ఇదిగా ప్రతిదానికి కూడా గొడవ ప్రతిదానికి కూడా గొడవ సాఫీగా నడవట్లే. 5 ఏళ్ళ పరిపాలన దాకా కష్టమే నడపటం. ఎందుకంటే మా ఆటో వాళ్ళకు 2 సార్లు 10 లేచారు. ఆ 10 సొమ్ము ఎవరి ప్రజలది ప్రజల సొమ్ము. అమ్మఒడిని 14,000 15,000 రూపాయలు వేశాడు ప్రజల సొమ్ము. ఈ రకంగా రాష్ట్రాన్ని దివాలు తీయటమే తప్ప బాగు చేసినట్టు ఏం కనపడలేదు. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి రూపాయి కూడబెట్టాడు కావాలి. ఖర్చు పెట్టుకునే తీసుకోవడం కాదు దాన్ని కూడా నిలబెట్టేవాడు ఉండాలి. ఉంటేనే ఏదైనా జరుగుద్ది. అంతేగాని వచ్చినప్పుడు తీసుకుని వెళ్ళిపోతే ఇప్పుడు ఓట్లు టీ తాగాము తాగిన డబ్బులు లేకపోతే ఓట్లు నడుపుతాడా. ఇప్పుడు ఆ రకంగా కాకుండా 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చి బాబు ఇటు కట్టరా దీన్ని బాకీ కట్టమంటే వీడు కొంత జమేస్తాడు గవర్నమెంట్ నిలబడుద్ది. తీసుకునేది అలా కట్టకపోతే ఎక్కడ కుదురుద్ది. ఇది చిట్ట చివరి దాకా ఈ రకంగానే జరగలేదు. ఈ రకంగా పరిపాలన నడపలేరు. తెలంగాణలో శర్మిళ పార్టీ నడపలేదు. ఎందుకంటే అక్కడే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళే గుద్దులు అడుకొని చూస్తున్నారు. ముందులో ఈ ముఖం ఎవడు చూస్తాడు అక్కడ ఎవరు చూస్తాడు.